కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి రహదారులపై సంచరిస్తే కేసులు నమోదు చేస్తామని వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ స్వరూపారాణి పేర్కొన్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆదేశాల మేరకు మర్రిపాలెం, కంచరపాలెం, బీఆర్టీఎస్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణించరాదని, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్న వారు వారి యొక్క ఐడిని తప్పక పోలీస్ వారికి చూపించాలని సూచించారు. ప్రజల్లో ఈ కర్ఫ్యూ వల్ల చాలా అవేర్నెస్ వచ్చిందండి. మేము నిన్న వరకు చాలా ఫైన్ చేసాము. 188 ఐపీసీ సెక్షన్స్, అలాగే ట్రాఫిక్ సెక్షన్స్లో కూడా భారీగా ఫైన్ వేయడం వల్ల ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఈరోజు ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా కొందరు అక్కడెక్కడ వెళ్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు ఫైన్ చేస్తున్నాము. 2-3 రోజుల్లో పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి ఉందండి. అలాగే రైతు బజార్ల దగ్గర మాత్రం ఇంకా రద్దీ అలాగే కొనసాగుతుంది. ఎంతగా మనం మైక్లో అనౌన్స్ చేసినప్పటికీ కూడా జనాలు ఒకరి మీద ఒకరు పడిపోవడం, తోసుకోవడం ఇలాగా జరుగుతుంది. అయితే రేపటి నుంచి కూడా రైతు బజార్లను కూడా షిఫ్ట్ చేసాము. ఒకే దగ్గర కాకుండా 2-3 ప్లేసులకి మార్చాము. కొన్ని స్కూల్స్లో పాయింట్స్ ఇచ్చాము. ఆ ఇచ్చిన చోట చక్కగా మార్కింగ్ చేసాం. మనిషికి మీటర్ డిస్టెన్స్ ఉండేలాగా సున్నంతో మార్క్ చేసాము. అదే మార్కులో నిలబడేలాగా రేపు మేమందరము పోలీసులు వాళ్ళని హెచ్చరిక చేసేలా ఉన్నాము. అలాగే ఎవరైతే మాస్కులు కట్టుకుని వస్తారో వాళ్ళనే లోపలికి కొనుక్కోవడానికి, గ్రోసరీస్ కొనుక్కోవడానికి లోపలికి ఎంట్రీ చేయడానికి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. రేపటి నుంచి కొంచెం ప్రజల్లో బాగా అవేర్నెస్ వస్తుంది. రేపటి నుంచి ఇంకా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది సిచ్యుయేషన్ అని అనుకుంటున్నాము.